లాక్డౌన్ కాలానికి జీతాలు ఇవ్వాలి. గిరిజన ఆశ్రమ స్కూల్స్, హాస్టల్స్, డైలీ వేజ్ వర్కర్స్ ధర్నా. కరోనా లాక్డౌన్ టైంలో నిలిపివేసిన వేతనాలు ఇవ్వాలని గిరిజన ఆశ్రమ స్కూల్స్, హాస్టల్లో డైలీ వేజ్, అవుట్సోర్సింగ్ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లోని సంక్షేమ భవన్ వద్ద ధర్నా చేశారు. 2020లో లాక్డౌన్ ప్రకటించినప్పటికీ జీతాలను చెల్లించలేదని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, డైలీ వేజ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు తెలిపారు. ధర్నా తర్వాత గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ కమిషనర్ సైద, డిప్యూటీ డైరెక్టర్ ప్రియాంకకు వినతి పత్రం అందించారు. లాక్డౌన్ కాలానికి కూడా జీతాలు ఇస్తామని వారు హామీనిచ్చారు.